సో ఈరోజు చంద్రబాబు నాయుడు 23 సీట్లకి మరి తన ఎమ్మెల్యేలు కుదించుకుపోయిన తర్వాత నిజంగానే ఆయనకి ఏదో అయినట్టు అనిపిస్తుంది. సో మాట్లాడుతున్న ప్రతి మాటకి కూడా అర్థం పర్థం లేకుండా ఆయన మాట్లాడటం, ఆయన ప్రతిరోజు ప్రెస్ ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఏదో ఒక న్యూస్ కోసము ఆయన అబద్ధాలు చెప్పడం, ఆ తర్వాత యూటర్న్లు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అసలు నిన్న మొన్న వరకు అసలు ఇంగ్లీష్ మీడియం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి అందరినీ కూడా ఈరోజు మత మార్పిడికి సపోర్ట్ చేస్తున్నాడు, అసలు తెలుగు భాషను చంపేస్తున్నాడు అని మాట్లాడారు. ఇక పవన్ కళ్యాణ్ ఏకంగా దుమ్ము కొట్టుకుపోతారా, మట్టి కొట్టుకుపోతారని మాట్లాడారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషిగా, మరి ప్రజల వ్యక్తిగా ప్రజల మధ్య పాదయాత్ర చేసి వారి కష్టాలను తెలుసుకొని ముఖ్యమంత్రి అయిన 5 నెలల్లోనే ప్రజలకు ఏం చేయాలో, ఏం ప్రామిస్ చేశాడో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మట్టి కొట్టుకుపోతుందన్న భయంతోనే వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది.